சந்தியா நானுமா சந்தியா ఎలా ఉన్నావు సంధ్యా? బాగున్నాను. నానమ్మా సత్య బాగున్నావా? నానమ్మా అరే అమ్మమ్మా, నీ కాళ్ళు ముక్కనీకే వస్తున్నా, అట్లా దాక్కుంటవేంది? అబ్బే ఏం లేదు బాబు, అయినా నా కాళ్ళు మొక్కడం ఎందుకు? సంపంగి, నాకేడ్నో ఏదో తేడా కొడతా. తేడా ఏంటి బాబు? అలాంటిదేమీ లేదు. మొదటిసారి అల్లుడు ఇంటికొస్తే అత్తింట్లో ఎవరైనా ఖుషీ పడతారు, నోట్లో లడ్డు పెడతారు. కాని ఈళ్ళేమో గొంతుకుల లడ్డు అడ్డం పడినట్టు చూస్తున్నారు. అబే అలాంటిదేం లేదు బాబు, మొదటిసారి అల్లుడు ఇంటికి రావడం కదా, కొద్దిగా టెన్షన్గా ఉన్నావు అంతే. ఏ అత్తమ్మా, నీ అల్లునికి చదువు లేకపోయి ఉండొచ్చు, కానీ తెలివున్నది. ఏమంటావు? చాలా ఉండాలి. పెండ్లిలా మామ పీకని కోడి పీక లెక్క పట్టుకున్న ఈ రౌడీ అల్లుడు ఇప్పుడు ఎవరి పీక పట్టుకుంటాడా అని గుబులు పడుతున్నారు. అవును గదా? అరే గదంతా పాత ముచ్చట. నాకంత సీన్ లేదు. నేను బీ మీ అసంటూనే, నాకు బీ సెంటిమెంట్సు ఫీలింగ్సు అన్నీ ఉంటాయి. కావాలంటే సత్యని అడగండి. రోజు మా ఇద్దరి నడుమ గీదే డిస్కషన్ నడుస్తుంటది. ఏమండి ఇక మనం? ఇంకొక్క ముచ్చట చెప్పి ఆపేస్తా. నా జాతకంలో ఏముందో తెలుసా? నా లైఫ్లకి ఒక పవర్ఫుల్ ఆడదొస్తుందంట, తను నా జీవితాన్నే మార్చేస్తుందంట. వచ్చింది, మొత్తం మార్చేసింది, నన్ను మంచి మనిషిని చేసేసింది. ఇప్పుడు మేము ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నా. లెక్క తప్పుతుంది. చిలక గోరింక లెక్కన్నావు కదా. నా అవసరాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నావా? రా బాబు, వచ్చి కాళ్ళకి దండం పెట్టు, ఆశీర్వదిస్తాను. రా కాళ్ళముక్. శీఘ్రమేవ సుపుత్రాప్రాప్తిరస్తు. అమ్మమ్మ ఇంకొక్కసారి ప్లీజ్. అరే సత్య కాల్ముక్కు. శీఘ్రమేవ సుపుత్రాప్రాప్తిరస్తు. అమ్మమ్మ నా కోసం ఇంకొక్కసారి. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు.